రైతు సంక్షేమమే ధ్యేయమని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు కుడి కాలువ ద్వారా టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధు పథకం ద్వారా అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఎగువ మానేరు ద్వారా 13,000 ఎకరాలు సాగులోకి వస్తున్నాయని, త్వరలోనే ఎగువ మానేరు శాశ్వత జలకళ సంతరించుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, జెడ్పీటీసీ విజయలక్ష్మణ్, సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, ఫ్యాక్స్ చైర్మన్ భూపతి సురేందర్, టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జి తోట ఆగయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రెండో పంట అధికారికంగా 13,000 ఎకరాలు చివరి గ్రామం వరకు, పేర్ల మధ్య గ్రామం వరకు నీళ్ళు అందించే కార్యక్రమం. సంవత్సరం రెండు పంటలు, వానాకాలం పంట, యాసంగి పంట, మొత్తం ఒక ఎకరం కూడా వదలకుండా ఈ చర్యలు సరిపోతాయా లేదా అనుకున్నా కానీ చివరి వరకు ఒక్క గుంట కూడా ఎండకుండా మళ్ళీ నీళ్లు మిగిలిన విషయం అంతకుముందు ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి లేదు. చివరికి వచ్చే వరకు కొట్లాడు నీళ్లు ఇటు మలుపుడు అటు మలుపుడు పరిస్థితి ఉంటే ఈసారి బ్రహ్మాండంగా పోయిన యాసంగి పంటకు 7,000 ఎకరాలకు మంచిగా నీళ్ళు అందించడం జరిగింది. అయినాక నీళ్లు మిగిలింది.